దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు నమస్కారం. కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్కి స్వాగతం. డీడీయూజీకేవై ద్వారా 10వ తరగతి చదివిన విద్యార్థుల నుంచి డిగ్రీ చదివిన విద్యార్థుల వరకు విజన్ టెక్నీషియన్, జనరల్ డ్యూటీ అసిస్టెంట్, హోమ్ హెల్త్ ఎయిడ్, ప్లెబోటమా టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్, డయాబెటిక్ ఎడ్యుకేటర్ ద్వారా 10వ క్లాస్ చదివిన విద్యార్థుల నుంచి డిగ్రీ చదివిన విద్యార్థులకు ట్రైనింగ్స్ ఇస్తున్నారు. ఈరోజు మనతో ఎన్ విశ్వనాథ్ రీజనల్ హెడ్ గారు ఉన్నారు. వారిని అడిగి డీడీయూజీకేవైలో ఈ కోర్సులకు ఎలాంటి ప్రాముఖ్యత ఉన్నది దాని గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి విశ్వనాథ్ గారు. నమస్కారం అండి. డీడీయూజీకేవై ద్వారా మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నాం అంటున్నారు, అసలు డీడీయూజీకేవై అంటే ఏంటండి? డీడీయూజీకేవై అనేది దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అండి. భారత ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ను చేస్తూ ఉన్నాయి. గ్రామీణ ప్రాంతంలో నివసించే నిరుద్యోగ యువత ఏదైతే ఉందో వారి కోసం భారత ప్రభుత్వము అనేక స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ పెట్టి ఆ స్కిల్ ట్రైనింగ్స్లో వీళ్ళకు నిష్ణాతులుగా చేసి తర్వాత జాబ్స్ పెట్టిద్దామని కృషి చేస్తూ ఉంది. దీంట్లో భాగంగా మేము అపోలో హాస్పిటల్స్ యొక్క గ్రూప్ యొక్క సంస్థ అపోలో మెడ్స్కిల్స్ హెల్త్ కేర్ రంగంలో ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నామండి. మీరు చెప్తున్నారు విజన్ టెక్నీషియన్స్ ద్వారా డీడీజీకేవై ద్వారా ట్రైనింగ్స్ ఇస్తున్నాం అంటున్నారు, విజన్ టెక్నీషియన్స్ అంటే ఏంటండి? విజన్ టెక్నీషియన్ అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉంటాము చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు స్పెట్స్ మనకు కంటి చూపు మందగిస్తూ ఉంది. వాళ్ళకి ఏంటంటే విజన్ చూపు పెరగనికే ఈ మనం ఆప్టికల్స్ చాలా ఈ మధ్యలో బాగా వచ్చేసాయి. అయితే ఆప్టికల్స్లో కూడా ఇప్పుడు 10th చదివి ఖాళీగా ఇంటి దగ్గర కూర్చునే విద్యార్థులు, ఇంటర్ చదివి ఖాళీగా కూర్చునే వాళ్ళకు మనం ఆప్టికల్స్లో ఎలాంటి మిర్రర్స్ ఉంటాయి, ఎలాంటి ఏంటి గ్లాసెస్ ఉంటాయి, వాటికి ఎలా టెస్ట్ చేయాలి, అవన్నీ మనం ఒక 3 మంత్స్ ట్రైనింగ్ ఇస్తాము. 3 మంత్స్ ట్రైనింగ్ తర్వాత వీళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము. 3 మంత్స్ ట్రైనింగ్కి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది కదండి వచ్చే స్టూడెంట్స్కి, మరి వాళ్ళు ఎలా పెట్టుకుంటారు ఏంటి? ఇది ఖర్చు అనేది నేను స్టార్టింగ్లోనే చెప్పానండి, భారత ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా చేస్తుంది. భారత ప్రభుత్వం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% ఖర్చు భరిస్తుంది. స్టూడెంట్స్ ఒక్క రూపాయి కూడా వాళ్ళ పాకెట్స్ నుంచి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. భోజనము, వసతి, యూనిఫామ్స్, ట్యాబ్లెట్స్, వెల్కమ్ కిట్స్ అన్నీ కనిపించబడతాయి. అంటే గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే యువతులకు మీరు ట్రైనింగ్స్ ఇస్తున్నాం అంటున్నారు. అంటే కొంతమంది గ్రామీణ ప్రాంత యువతులు అక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ లేకపోతే ఇంకో చోటకు వచ్చి ట్రైనింగ్ తీసుకోవడానికి కూడా వాళ్ళకి చాలా భారం అన్నమాట. కరెక్ట్ అండి. అలాంటి వాళ్ళకి మరి ట్రావెల్ అండ్ అలవెన్సెస్ ఏమైనా ఇస్తారా మరి మీరు? ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళకి బస్ ఫేర్ ఎంత అయింది అంత ఇస్తాము. అది కాకుండా ఒక గ్రామంలో అనుకోండి, సుమారు ఇక్కడ నుంచి వరంగల్ కానీ ఇక్కడ కరీంనగర్ కానీ ఒక 30 మంది ఒకటే దగ్గర అక్యుములేట్ అయితే వాళ్ళు జత అయితే వాళ్ళకి అక్కడ నుంచి ఇక్కడ తీసుకురానికి మేము బస్సు కూడా అరేంజ్ చేస్తాం. 10 మంది వచ్చినా అరేంజ్ చేస్తామండి మనం. ఓకే. వాళ్ళకు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి వాళ్ళు జాబ్ పొందే వరకు ఒక్క రూపాయి ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టి బాగా చదువు నేర్చుకున్న చదువు ఓజేటీలో ఇంకా ట్రైనింగ్స్ తర్వాత ప్లేస్మెంట్స్లో ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు తన భవితను మార్చుకోవచ్చండి. ఓకే. ఇప్పుడు ఈ మారుమూల ఉన్న ప్రాంతం వాళ్ళకి ఎలా రీచ్ అవుతుందండి మీరు ఇచ్చే ట్రైనింగ్స్? ఇప్పుడు ఒక 6-7 కోర్సెస్ చెప్పారు, ఈ కోర్సులన్నీ వాళ్ళకి ఎలా రీచ్ అవుతాయి అంటే మీరు ఎలా ఏమైనా జాబ్ మేళాస్ కండక్ట్ చేయడం జరుగుతుందా లేదంటే పేపర్ అడ్వర్టైజ్మెంట్ జరుగుతుందా, ఎలా జరుగుతుంది? మేము సమయానుసారంగా పేపర్ అడ్వర్టైజ్మెంట్స్, మా మొబిలైజర్స్ ఊరూరికి తిరుగుతారండి. అది కాకుండా ఆర్డి రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్తో ఈ ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి. ప్రతి పంచాయత్లోనూ ఇంకా ఈ ఈజీఎంఎం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ సహకారంతో జాబ్ మేళాస్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం మేము. ఈ జాబ్ మేళాస్లో ఎవరైతే ట్రైనింగ్ మరియు ట్రైనింగ్ తర్వాత తనను తాను నైపుణ్యం చేసుకొని జాబ్ చేయాలనుకుని శ్రద్ధ ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళందరూ మా దగ్గర వస్తారు. మేము వాళ్ళని ఫస్ట్ ఒక చిన్న ఇంట్రీ లెవెల్ టెస్ట్ అని పెడతాము, యాప్టిట్యూడ్ టెస్ట్. చాలా మైనర్గా ఉంటుంది అది. ఎలా అంటే వాళ్ళ రుచిని మనం పసికట్టనికి, ఇప్పుడు వాళ్ళకు కొంతమంది అనుకోండి వాళ్ళ రుచి కంప్యూటర్ సైడ్ ఉంటుంది, వాళ్ళకి మెడికల్స్లో ఇస్తే కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రుచిని కనుక్కోనికి మనం ఒక చిన్న యాప్టిట్యూడ్ టెస్ట్ పెడతాము. ఆ యాప్టిట్యూడ్ టెస్ట్లో వాళ్ళ రుచిని బట్టి కోర్స్ సెలెక్ట్ చేస్తాము. వాళ్ళ ఇంట్రెస్ట్ ఏది ఇంట్రెస్ట్ చూస్తున్నారు అని చెప్పేసి దాని గురించి ఒక చిన్న టెస్ట్ లాంటిది కండక్ట్ చేసి దాని తర్వాత 10th క్లాస్ చదివిన పిల్లలకి ఏం అవగాహన ఉండదు, ఈ కోర్స్ నేర్చుకుంటే ఎట్లా ఉంటుంది భవిష్యత్తు అనేది వాళ్ళకి ఏం తెలియదు. అట్లాంటి వాళ్ళకి మీరు గైడ్ చేస్తారు? గైడ్ చేస్తారు. మా కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళకు చక్కగా చెప్తారు.
ఈ కోర్సెస్ వల్ల ఈ బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతోపాటు ఈ యాప్టిట్యూడ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ యాప్టిట్యూడ్ టెస్ట్ సహకారంలో మీ రుచి ఇక్కడ సైడ్ బాగా కనిపిస్తుంది అని మేము గైడ్ చేస్తాము. స్టూడెంట్స్ దాన్ని బట్టి తమ కోర్సుని సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత 60 రోజుల థియరీ క్లాసెస్ నడుస్తాయి. 60 రోజుల థియరీ క్లాసెస్ తర్వాత 30 రోజులు ఆన్ జాబ్ ట్రైనింగ్ అని మేము హాస్పిటల్స్ కానీ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్ కానీ పంపిస్తాము. ఈ హెల్త్ కేర్ ఇన్స్టిట్యూట్స్లో వాళ్ళు డైలీ ఎలా ఉంటుంది మన ఏంటి కస్టమర్స్ ఎలా వస్తారు అంటే పేషెంట్స్ ఎలా వస్తారు వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ఫార్మసీలో ఒక ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ డాక్టర్ రాసి పంపిస్తారు. రాగానే అతను అంటే పేషెంట్ రోగంతో వస్తారు. ఆ రోగిని స్మైలీ ఫేస్ పెట్టి వాళ్ళని రిసీవ్ చేసుకోవడము, వాళ్ళని ఎలా ఉంది హెల్త్, ఈ ట్యాబ్లెట్ వల్ల తగ్గిందా అని ఆ పలకరింపు వల్ల వాళ్ళకి ఏంటంటే రోగికి ఆనందం ఉంటుంది. దాంతోపాటు మన సేల్స్ కూడా పెరుగుతాయి. ఇవన్నీ టెక్నిక్స్, చిన్న చిన్న టెక్నిక్స్ మేము నేర్పించి వాళ్ళకి ఫస్ట్ అసెంబ్లీ ఎలా చేయాలి. మెడిసిన్ ఉంటుంది, మెడిసిన్లో ఇప్పుడు ఏది మన ఫార్మసీలో మెడిసిన్స్ ఉంటాయి, ఏ టు జెడ్ మెడిసిన్స్ ఎలా అలైన్ చేయాలి, అసెండింగ్లో ఎలా చేయాలి, డిసెండింగ్లో ఎలా చేయాలి. ప్రిస్క్రైబ్డ్ మెడిసిన్ కర్సివ్ రైటింగ్లో ఉంటుంది, డాక్టర్స్ చాలామంది రాసింది అర్థం కాదు, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ట్రైనింగ్స్ ఉంటాయండి. ఈ ట్రైనింగ్స్ డ్యూరింగ్ ద కోర్స్ వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడు చిన్న క్లిప్ని చూద్దామండి. ఇప్పుడు చిన్న క్లిప్ని చూద్దామండి. నా పేరు ప్రవీణ్ కుమార్ రెడ్డి, నేను ఇక్కడ ముషారంబాగ్ సెంటర్లో సెంటర్ హెడ్గా ఉన్నాను. ఇక ఈ డీడీయూజీకే యొక్క ప్రోగ్రామ్ని ఇక్కడ ముషారంబాగ్ సెంటర్లో చేస్తున్నారు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులకి, అదేవిధంగా 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన ఫెయిల్ అయిన విద్యార్థులకి ఇక్కడ ఉచితంగా 3 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాము. 3 నెలల ట్రైనింగ్లో 2 నెలలు వచ్చి వాళ్ళకి క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుంది, అదేవిధంగా 1 మంత్ వచ్చి ఓజేటీ ఉంటుంది. ఈ ఓజేటీ అనేది హాస్పిటల్స్లో కానీ లేదంటే ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లో కానీ అనుభవజ్ఞులైన ట్రైనర్స్ దగ్గర శిక్షణ ఇవ్వబడుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇక్కడ ఫుడ్ దగ్గర నుంచి బుక్స్ దగ్గర నుంచి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది ఈ ప్రోగ్రామ్ చేయబడుతుంది. సో వీళ్ళకి ఏంటంటే ఈ 3 మంత్స్ ట్రైనింగ్లో వాళ్ళని కంప్యూటర్ స్కిల్స్ కావచ్చు, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంగ్లీష్ కావచ్చు, అదేవిధంగా పర్సనల్గా కానీ అదేవిధంగా వాళ్ళకి కమ్యూనికేషన్స్లో కానీ, సో ప్రతి ఒక్కటి ఇక్కడ అనుభవజ్ఞులైన ట్రైనర్స్ దగ్గర శిక్షణ ఇవ్వబడుతుంది. సో మెయిన్గా ఏంటంటే వీళ్ళకి ఒక ఫుడ్ దగ్గర నుంచి ఒక మెనూ ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన ఒక మెనూ ప్రకారమే మనం వాళ్ళకి ఫుడ్ కావచ్చు, వాళ్ళకి బెడ్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్, బుక్స్ పెన్ దగ్గర నుంచి అన్నీ ఫ్రీగానే వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెయిన్గా ఈ ఒక గవర్నమెంట్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఈ ఒక ప్రోగ్రామ్ మనకు ఇంత ఇచ్చినందుకు, అదేవిధంగా ఇక్కడ వచ్చి విద్యార్థులు ఆ ఒక ప్రోగ్రామ్ని వినియోగించుకుంటారని. ఇక్కడ కోర్సెస్ ఏమేమి ఆఫర్ ఉన్నాయంటే మన దగ్గర జనరల్ డ్యూటీ అసిస్టెంట్, ఫార్మసీ అసిస్టెంట్, ఫ్లబాటమీ టెక్నీషియన్, అదేవిధంగా ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, విజన్ టెక్నీషియన్, డయాబెటిక్ ఎడ్యుకేటర్, ఈ విధంగా మన దగ్గర 5 కోర్సెస్ ఉన్నాయి. ఈ 5 కోర్సెస్కి ఎలిజిబిలిటీ 10th పాస్ అయి ఉండాలా, అదేవిధంగా ఇంటర్తో పాటు కొంతమంది సైన్స్, కొన్ని ఫ్లబాటమీ టెక్నీషియన్, డయాబెటిక్ ఎడ్యుకేటర్ కోర్సులకు వచ్చి ఇంటర్మీడియట్ బైపీసీ బ్యాక్గ్రౌండ్ ఉండాలా. వీళ్ళకి ఏజ్ వచ్చి 18 ఇయర్స్ అబోవ్ ఉండాలా, 30 ఇయర్స్ బిలో ఉండే వాళ్ళని మాత్రమే మనం ఇక్కడ శిక్షణ తీసుకుంటారు. మన దగ్గర ఉన్న ట్రైనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అనుభవజ్ఞులైన ట్రైనర్స్ దగ్గరనే మనం శిక్షణ ఇవ్వబడుతుంది. మన తెలంగాణ ఎంటైర్ స్టేట్లో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో ఆ పిల్లలందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని తప్పకుండా యూజ్ చేసుకుంటారని, వినియోగించుకోవాలని తెలియపరుస్తుంది. నా పేరు గౌతమి, నేను సూర్యాపేట నుంచి వచ్చాను. నేను ఇంటర్మీడియట్ అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు నా ఫ్రెండ్ కాల్ చేసి చెప్పాడు, దిల్సునగర్లో DDUGKY అనే సెంటర్ ఉంటుంది, అందులో 3 మంత్స్ ట్రైనింగ్ ఇప్పించి జాబ్ ఇప్పిస్తారని తను నాకు కాల్ చేసి చెప్పాడు. తన హెల్ప్ తీసుకొని నేను ఇక్కడి వరకు వచ్చాను. ఇక్కడ అన్నీ చూడగానే నీట్గా ఫుడ్, అకామిడేషన్, మొత్తం షెల్టర్ అన్నీ బాగున్నాయి, బాగా నచ్చాయి కాబట్టి నేను వెంటనే జాయిన్ అయిపోయాను. 9 to 5 వరకు క్లాసెస్ తీసుకుంటారు. ఇక్కడ ఫార్మసీ, జీడిఏ, డయాబెటిక్ ఎడ్యుకేటర్ అనే కోర్సెస్ నేర్పిస్తారు. క్లాసెస్ సబ్జెక్ట్ క్లాస్ ఉంటుంది. డయాబెటిక్లో ట్యాబ్స్ ఇస్తారు, ట్యాబ్లో కాంటెంట్ ఉంటుంది. దాంట్లో కొన్ని స్కిట్స్ ఉంటాయి, అందులో ఇన్సులిన్ అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలి అనేది చూపిస్తారు. డయాబెటిక్ ఎడ్యుకేటర్ అంటే పేషెంట్కి ఎలా ఎడ్యుకేట్ చేయాలి, తనకు ఆ డిసీజ్ ఎలా వచ్చింది, తను రాకుండా ఎలా జాగ్రత్త తీసుకోవాలి,
అవన్నీ గురించి మాకు నేర్పిస్తారు. ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలి, ధైర్యంగా ఎలా మేనేజ్ చేయాలి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి అన్నీ నేర్పిస్తారు. యాక్టివిటీస్ కూడా చేపిస్తారు. యాక్టివిటీస్ చేయించడం వల్ల మాకు కొంచెం భయం అనేది కోల్పోతుంది. కంప్యూటర్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు. ఫుడ్ బాగుంటుంది, షెల్టర్ బాగుంది. ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన DDUGKY సెంటర్కి, నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మై నేమ్ ఈజ్ మీనాక్షి అండ్ ఐమ్ వర్కింగ్ యాజ్ ఎ ఫార్మా అసిస్టెంట్ ఇన్ అపోలో MedSkills. సో ఇక్కడ నేను ఫార్మా అసిస్టెంట్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చే పిల్లలందరూ గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన పిల్లలై ఉంటారండి. సో వాళ్ళకి ఇక్కడ ఫార్మా అసిస్టెంట్ కానీ, జనరల్ డ్యూటీ అసిస్టెంట్ కానీ, ఫ్లబోటమీ కానీ ఇలాంటి కోర్సులు ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళకి ఎలా అంటే, నా కోర్సుకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే జస్ట్ మెడికల్ షాప్స్ ఉంటాయి, ఫార్మసీస్ ఉంటాయి కదా. సో అలాంటి ఫార్మసీ షాప్స్లో ఎలా పేషెంట్స్ని రిసీవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎలా ప్రిస్క్రిప్షన్స్లో రాసి ఇవ్వాలి, నెక్స్ట్ వాళ్ళకి వచ్చిన మెడిసిన్స్ అనేవి ఎలా ఇవ్వాలి, వాళ్ళకి జాగ్రత్తలు ఎలా చెప్పాలి, ఇవన్నీ నేర్పించబడుతుంది. దీని మినిమం క్వాలిఫికేషన్ వచ్చేటప్పటికి 10th బేస్తో స్టార్ట్ అవుతుంది. సో వీళ్ళకి ఏంటి అంటే మ్యాక్సిమం నాట్ ఓన్లీ సబ్జెక్ట్తో పాటు ఎక్కువ స్కిల్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే వాళ్ళకి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ ఏం తీసుకున్నా కానీ ఫ్యూచర్లో ఇంకా ఎక్కువగా బయటకు వెళ్ళి బతకగలరు అనే కాన్ఫిడెన్స్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో నా కోరిక ఏంటి అంటే ఇక్కడ ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న పీపుల్ ఉంటారో, ఆర్థికంగా స్థిరపడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ దీన్ని యూజ్ చేసుకొని సొసైటీలో మంచి పొజిషన్లో నిలబడాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పరమేశ్వర్ గౌడ్. నేను నా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. అయితే దిల్సుఖ్ నగర్లో DDUGKY అని ఒక సంస్థ ఉందని నాకు తెలిసింది. అయితే అది మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది. నేను ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నా. అయితే నువ్వు ఖాళీగా ఉండే బదులు ఇక్కడ దిల్సుఖ్ నగర్లో ఈ DDUGKY సంస్థ ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఫార్మసీ అసిస్టెంట్గా కోర్సులో జాయిన్ అయితే అక్కడ మీకు ఇంగ్లీష్ కానీ, సాఫ్ట్ స్కిల్స్ కానీ, కంప్యూటర్ నేర్పిస్తారు. ఇంకా ఫార్మసీ గురించి నేర్పిస్తారు. నేర్పించి తర్వాత ఇది 3 మంత్స్ కోర్స్ ఉంటుంది, అది 90 డేస్. అది కంప్లీట్ అయిన తర్వాత 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి నెక్స్ట్ మంత్లో OJT అని ఉంటుంది. OJT అంటే ఆన్ జాబ్ ట్రైనింగ్. ఆ ఆన్ జాబ్ ట్రైనింగ్లో మనకి ఇంటర్వ్యూస్ ఎలా ఫేస్ చేయాలనేది ఇక్కడ నేర్పిస్తారు. నేర్పించిన తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి అక్కడ ఇంటర్వ్యూలు సెలెక్ట్ అయిన తర్వాత జాబ్లో జాయిన్ అవుతాము. అక్కడ అప్పుడు ఇక మనం జాబ్ చేసుకోవచ్చు. ఇదంతా 3 మంత్స్, 3 నెలలు మాకు ఫుడ్ కానీ, బెడ్ కానీ, అకామిడేషన్ అంతా ఉచితంగా కల్పిస్తూ మాకు గవర్నమెంట్ మాకు సౌకర్యాలు కల్పించింది. అందుకు మాకు చాలా సంతోషం ఉంది. అందుకు మేము ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, ఆ కోర్స్ గురించి చెప్పండి. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో 3 టైప్స్ ఆఫ్ అది ఉంటుందండి రిక్వైర్మెంట్. దీంట్లో ముఖ్యంగా మనం అంబులెన్స్ కానీ, తర్వాత ఎమర్జెన్సీ హాల్స్లో ఎలా అయితే ఆపరేషన్ థియేటర్స్లో కానీ, లేదంటే ఇంకోటి ఎయిర్ లిఫ్టింగ్లో ఎమర్జెన్సీ ఏదైతే నేచురల్ కెలామిటీస్ జరుగుతాయో అలాంటి దగ్గర ఎమర్జెన్సీ సర్వీసెస్ యూజ్ చేస్తారు. ఈ 3 టైప్స్లో మనం ఏంటంటే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ కోర్స్ యూజ్ ఉంటుందండి. జనరల్గా 108 అంబులెన్స్ మీరు చూసే ఉంటారు. 108లో ఎప్పుడైతే ఆపద వస్తుందో, ఎవరికైనా గుండెపోటు కానీ, ఎలాంటి ఫైర్ కానీ, ఏదైనా యాక్సిడెంట్ కానీ అలాంటివి జరిగితే ఈ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లో ముఖ్యంగా జెంట్స్, బాయ్స్ కొద్దిగా దృఢంగా ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు రిస్క్యూ ఏదైతే ఉందో అక్కడ ఏరియాని తొందరగా క్యాచప్ చేసేసి గుండెపోటు వచ్చిన వాళ్ళకి CPR ఇవ్వడము, వాళ్ళని ఏ విధంగా బ్రీతింగ్ చేయడము, ఇవన్నీ టెక్నికల్ సంబంధించి ఎంత మినిమం లాస్ జరుగుతుంది లాస్ట్ని కాల్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దాం. హలో నమస్తే. హలో నమస్తే. నమస్తే సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సార్ మేము విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ పేరండి? నా పేరు రోహిణి సార్. రోహిణి గారు, విశ్వనాథ్ గారు ఉన్నారు, విశ్వనాథ్ గారితో మాట్లాడండి. ఓకే సార్, మాట్లాడండి. నమస్తే అమ్మ. సార్ నమస్తే. సార్ నమస్తే రోహిణి గారు, చెప్పండి. సార్ నా డిగ్రీ BSc CBZ అయింది సార్.
మెడికల్ ఫీల్డ్ అంటే నాకు అంటే కొంచెం ఇంట్రెస్ట్. ఓకే మ్యామ్. అంటే టీవీలో ఇప్పుడు కోర్సెస్ ఇస్తున్నారు సార్, అందులో నేను ఏ కోర్స్ లో జాయిన్ అయితే మంచిది, ఎక్కడ సార్ దగ్గరలో ఎక్కడైనా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుందా అని. రైట్. అయితే ఇది భారతదేశ ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకం కాబట్టి ఇంటర్ ఇండియాలో ఈ ప్రోగ్రామ్ నడుస్తుందమ్మా. మీరు విజయనగరం అన్నారు కాబట్టి మీకు వైజాగ్ దగ్గర అవుతుంది. మన విశాఖపట్నంలో ఆరిలోవా ఉంది కదా, ఆరిలోవా హెల్త్ స్ట్రీట్ ఉంది, దాంట్లో అపోలో హాస్పిటల్స్ అని ఉంటుంది. అపోలో హాస్పిటల్స్ ఎదురుగానే మన ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, అపోలో మెడ్స్కిల్స్ అని. అక్కడ వెళ్ళి మీ క్వాలిఫికేషన్ ఇంకా మీరు రుచి ఆ రెండు చూపిస్తే వాళ్ళు మీకు ఒక కోర్స్ ఇస్తారు, ఆ కోర్సును బట్టి మీకు భవితాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు అమ్మా. రోహిణి గారు మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీకు అదనపు సమాచారంలో పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారు కాబట్టి ఈ ప్రోగ్రామ్ చివరిలో మీకు మొత్తం అడ్రస్తో సహా అంతా ఇవ్వడం జరుగుతుంది. ఓకే సార్. అదనపు సమాచారానికి వారికి ఫోన్ చేస్తే మీకు మొత్తం చెప్తారు, డీటెయిల్స్ మొత్తం చెప్తారు. సరేనా? మీరు ఈ ప్రోగ్రామ్ని యూట్యూబ్లో కూడా వీక్షించవచ్చు. మరో కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నేను హైదరాబాద్ దిల్జుక్ నగర్ నుంచి కాల్ చేస్తున్నా సార్. మీ పేరండి? నా పేరు గోవింద్. గోవింద్ గారు, మీరు విశ్వనాథ్ గారితో మాట్లాడండి, ఏం అడగాలనుకుంటున్నారు? గోవింద్ గారు. నా పేరు గోవింద్. గోవింద్ గారు చెప్పండి, మాట్లాడండి. సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ గోవింద్, చెప్పండి. సార్ నేను డిఫరెంట్లీ ఎనేబుల్డ్. ఓకే. సో ఐ మీన్ ఆర్థోపెడికల్ ఇట్ ఇస్ ఎవల్ వన్ ఆర్మ్. ఓకే. సో ఐ వాంట్ టు నో వెదర్ ఐ యామ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ కోర్సెస్ ఆర్ నాట్ అని. యు కెన్ గోవింద్, బట్ ద థింగ్ ఇస్ సర్టిఫికేట్ ఉంటుంది కదా మీకు, ఎంత పర్సంటేజ్ ఉంది? 85 సార్. 85 అంటే కొద్దిగా కష్టమేమో, కానీ మీరు ఒకసారి మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి రండి. మీరు దిల్సుఖ్ నగర్లో ఉంటారు కాబట్టి ముసారాంబాగ్ ఐడియా ఉంది కదా, ముసారాంబాగ్. మీకు ప్రోగ్రామ్ చివరిలో నెంబర్స్ ఇస్తారు, ఆ నెంబర్స్ని సంప్రదించండి. ముసారాంబాగ్లో మా ట్రైనింగ్ సెంటర్ ఉంది, మీకు దగ్గరలో ఉంది, ఒకసారి వచ్చి కలవండి. మీ ఆ డిజబుల్ సర్టిఫికేట్ని బట్టి ఏదైనా కోర్సులో మీరు సూట్ అవుతారు. అంటే కొన్ని కోర్సెస్ ఎలా ఉంటాయంటే ఇప్పుడు ఎంఎల్టీ టైప్లో ఉంటాయి, మీరు జస్ట్ అక్కడ కూర్చున్న దగ్గర బ్లడ్ డ్రా చేసుకోవచ్చు. ఓకే. అలాంటిది ఏదైనా మీకు సూట్ అవుతుందా చూస్తారండి ఫస్ట్, మీరు అక్కడ వచ్చి సంప్రదించండి. ఎందుకంటే కనుక యూత్ ఫర్ జాబ్స్ వాళ్ళు ట్రైనింగ్స్ ఇస్తున్నారు, వాళ్ళ అప్రోచ్ అయితే మీకు అక్కడ వస్తే మీకు ఏంటంటే గైడెన్స్ దొరుకుతుందండి. మీరు ఏం చేస్తారంటే గోవింద్ గారు, డీడీ యాదగిరి కెరీర్ గైడెన్స్ అని టైప్ చేసి యూట్యూబ్లో యూత్ ఫర్ జాబ్స్ అని టైప్ చేయండి, మీకు యూత్ ఫర్ జాబ్స్లో కూడా అవకాశం ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి. సరేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరో కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. సార్ మీది భూపాల్పల్లి జిల్లా కేట్మట్ల మండలం అంకుశాపురం. మీ పేరు చెప్పండి. నా పేరు రాజు అండి. రాజు గారు, గోవింద్ గారితో మాట్లాడుతున్నాను, విశ్వనాథ్ గారితో మాట్లాడుతున్నా. నమస్తే రాజు గారు, చెప్పండి. సార్ నమస్తే సార. నమస్తే అండి, చెప్పండి. మా అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను తీరు నుంచి పంపించాను సార్. ఓకే. అదే మా అమ్మాయికి అక్కడ మన వరంగల్ అక్కడ ఉన్నా సార్. ఇక్కడ వరంగల్లో ఎక్కడైనా ఉందని అడుగుతున్నారు? లేదండి, మన తెలంగాణ స్టేట్లో మన హైదరాబాద్లో ఒకటి, హైదరాబాద్లోనే రెండు ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి మనవి, జూబ్లీహిల్స్లో ఒకటి, ముసారాంబాగ్లో ఒకటి, దిల్సుఖ్ నగర్ దగ్గర. ఈ రెండు ట్రైనింగ్ సెంటర్స్లో కూడా మీకు హోమ్ అట్మాస్ఫియర్ ఉంటుందండి, అంటే మీరు ఇంట్లో ఉంటే ఎలా పాపని జాగ్రత్తగా చూసుకుంటారో అలా మీకు ఇక్కడ కేర్ టేకర్స్ ఉంటారు, బాగా చూసుకుంటారు. మీరు ఒకరోజు వచ్చి ఉండి ట్రైనింగ్ సెంటర్లో మీరు సురక్షితం అనిపిస్తే మీరు జాయిన్ చేయండి, అంత గ్యారంటీ మేము ఇస్తున్నామండి. మీరు భోపాలపల్లి ఏదైతే అంటున్నారో, భోపాలపల్లిలో ఉన్నా కానీ ఇక్కడ మన హైదరాబాద్లో ఉన్నా కానీ సేమ్ ఫీల్ చేస్తారు అని చెప్పే ఉద్దేశం. రాజుగారు ఏదో చెప్తున్నారు, చెప్పండి. రాజుగారు ఏదో చెప్పబోతున్నారు సార్. మాకు మా అమ్మాయిని అక్కడ అంటే పూర్తి అడ్రస్ మనకు అక్కడ తెలుసుకోవడానికి సార్. మాకు మీ పూర్తి అడ్రస్ ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది. మీరు పెన్ను పేపర్ రెడీగా పెట్టుకోండి, ప్రోగ్రామ్ చివరిలో మొత్తం ఇవ్వడం జరుగుతుందండి. సరేనా? రైట్ అండి, ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి. నా పేరు స్వాతి అండి.
నేను ఇక్కడ అపోలో మెడ్స్కిల్స్లో ఫ్యాకల్టీగా చేస్తున్నాను. నేను ఒక డొమైన్ ట్రైనర్ అండి. నేను ఫ్లెబాటమీ టెక్నీషియన్ యాజ్ వెల్ యాజ్ డయాబెటిక్ ఎడ్యుకేటర్ అనే కోర్స్ని హ్యాండిల్ చేస్తున్నాను. సో మా దగ్గర స్టూడెంట్ మొబిలైజేషన్ జరిగినప్పటి నుంచి, మొబిలైజేషన్ అయిపోయిన వెంటనే స్క్రీనింగ్ అనే ఒక ఇనీషియల్ ఎవాల్యుయేషన్ తోటి మేము కోర్స్ స్టార్ట్ చేస్తామండి. సో స్టేజ్ బై స్టేజ్ స్టూడెంట్స్ని ఇవాల్యుయేట్ చేస్తాము. సో దట్ బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీని మేము ప్రొడ్యూస్ చేయడానికనే ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ తోటి స్టార్ట్ చేస్తాము. అండ్ బ్యాచ్ ఫ్రీజ్ అయిన వెంటనే టోటల్గా ఫుల్ ఫ్లెడ్జ్ ట్రైనింగ్తో స్టార్ట్ చేస్తాం. టర్మినాలజీస్ కావచ్చు, లేదా ఇంపార్టెంట్ ప్రొసీజర్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మేము థియరిటికల్గా యాజ్ వెల్ యాజ్ ప్రాక్టికల్గా కూడా మేము ట్రైన్ స్టూడెంట్స్ని ట్రైన్ చేస్తాము. యాజ్ వెల్ యాజ్ మాకు వెల్ ఎక్విప్డ్ డొమైన్ ల్యాబ్స్ యాజ్ వెల్ యాజ్ నాన్ డొమైన్ ల్యాబ్స్ కూడా మాకు అవైలబుల్గా ఉన్నాయి. సో రెగ్యులర్గా మార్నింగ్ సెషన్ అంతా థియరిటికల్గా అండ్ ఆఫ్టర్నూన్ మొత్తం డొమైన్ ల్యాబ్స్లోనే వాళ్ళకి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ చేస్తూ ఉంటాము. ఫ్లెబోటమీ టెక్నీషియన్ కోర్స్లో తీసుకున్నట్టయితే వాళ్ళకి బ్లడ్ డ్రాయింగ్ ఎలా చేయాలి అనేది ప్రాక్టికల్గా కూడా మేము మ్యానిక్విన్స్ మీద యాజ్ వెల్ యాజ్ కొన్ని కొన్నిసార్లు స్టూడెంట్స్ విల్లింగ్గా ఉంటే వాళ్ళ మీద కూడా ప్రాక్టికల్స్గా మేము చేసి చూపిస్తాము. సో దట్ వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్గా నేర్చుకొని వాళ్ళ కెరియర్ సక్సెస్ఫుల్గా చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి ఆపర్చునిటీ ప్రతి ఒక్కరు యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకొని మన స్కిల్ ఇండియాని ఇంకా సక్సెస్ఫుల్గా చేయాలని కోరుకుంటున్నాను. నా పేరు రవి, మాది మిర్యాలగూడ, నల్గొండ డిస్టిక్. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటి దగ్గర ఖాళీగా ఉంటుంటే మా బాబాయ్ ఫోన్ చేసి దిల్సుఖ్నగర్లో DDUGKY సెంటరు ఫ్రీగా అన్ని ఫెసిలిటీస్తో సహా జాబ్ పర్పస్లా ఉందని చెప్పేసి చెప్పిండు. అందువల్ల నేను ఇక్కడికి రాగలిగా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫుడ్ బెడ్ అయితే ఎడ్యుకేషన్ అయితే ఇక్కడ ఫార్మసీ అసిస్టెంట్గా జాయిన్ అయినా. ఫార్మసీ అసిస్టెంట్లో కంప్యూటరు, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఫార్మసీ అసిస్టెంటు, ఇంగ్లీషు ఇవన్నీ నేర్పిస్తారు. కోర్స్ 3 నెలలు ఉంటుంది. 2 నెలలు ఏమో ఇక్కడ ఓవరాల్ క్లాసెస్ జరుగుతుంటాయి. 1 నెల ఏమో జాబ్ ట్రైనింగ్ ఇస్తారు. ఆ జాబ్ ట్రైనింగ్లో ఇంటర్వ్యూ అయితే ఇంటర్వ్యూలు సెలెక్ట్ చేస్తారు. అక్కడ వాళ్ళు చేసే ఇంటర్వ్యూలు మనం ఫేస్ చేసేటందుకు ఇక్కడ అన్నీ నేర్పిస్తారు. ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ అయితేంది, ఫుడ్ అయితేంది, అంతా బాగున్నాయి. ఇక్కడ ప్రతి సబ్జెక్టుకి ఒక ల్యాబ్ ఉంది. మా సార్లందరూ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ప్రతి సాటర్డే యాక్టివిటీస్ చేపిస్తారు. ప్రతి ఒక్కరికి స్టేజ్ ఫియర్ పోయేటట్టు చేపిస్తారు. ఇక్కడ ఇండోర్ గేమ్స్ అండ్ అవుట్డోర్ గేమ్స్ కూడా ఆడిపిస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వస్తుందనే నమ్మకం కలిగింది. జాబ్ వస్తే మా పేరెంట్స్కి ఎలాంటి లోటు లేకుండా చూసుకోగలిగానే నమ్మకం కలిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చాలామంది, అంటే ఇంతకుముందుకు నేను ఇంటి దగ్గర ఉన్నప్పుడు అంతగా అందరితో కమ్యూనికేట్ అయ్యేవాని కాదు, ఇక్కడికి వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకోగలుగుతున్నాను. ఇంగ్లీష్ కూడా అలాగే. ఇలాంటి అవకాశం కల్పిస్తున్న గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు. మై నేమ్ ఈస్ విజయ. నేను సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మా ఊరికి ఒక మేడం వచ్చి చెప్పారనమాట DDUGKY గురించి. చెప్తే నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం వచ్చినాం. డయాబెటిక్, ఇంకా ఫార్మసీ, GDA, ఫ్లెబాటమీ 4 బ్యాచెస్ ఉంటాయన్నమాట. నేను డయాబెటిక్ ఎడ్యుకేటర్లో జాయిన్ అయ్యాను. డయాబెటిక్స్ గురించి, కంప్యూటర్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ అన్నీ చెప్తారు. ఇంటర్వ్యూకి ఎలా అటెండ్ అవ్వాలి కూడా చెప్తారు. ఈ కోర్సు 2 మంత్స్ ఏమో క్లాసెస్ ఉంటాయి. ఇంకో నెక్స్ట్ మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత జాబ్ ఉంటుంది. ఉదయాన్నే యోగా నేర్పిస్తారు, ఇంకా గేమ్స్ కూడా ఆడిపిస్తారు. ఇక్కడ ఫుడ్, అకామిడేషన్ అంతా ఫ్రీగా ఉంటుంది. యూనిఫామ్, బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇస్తారు. అన్నీ గవర్నమెంట్ నుంచి సప్లై చేస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ వస్తుందని కన్ఫర్మ్గా నాకు అనిపిస్తుంది. ఇలాంటి అవకాశాన్ని నాకు కల్పించిన DDUGKYకి, ప్రధానమంత్రి మోదీ గారికి నా ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ సదాశివ. ఐ కేమ్ ఫ్రమ్ కరీంనగర్. యాక్చువల్లీ మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు చేపట్టిన ఇది మనకి దీన్ దయాళ్ జ్ఞాన ఉపాధ్యాయ కౌశల్య యోజన. సో ఇది నిజంగా నిరుద్యోగులకి ఒక వరం అనుకోవాలి. యాక్చువల్ నేను లాస్ట్ ఇయర్ మార్చి టైంలో 3 మంత్స్ ఇదిలో కోచింగ్ తీసుకున్నాను. అంటే ఎటువంటి అంటే ఛార్జీలు ఎలాంటి డబ్బులు పే చేయకుండా ఇందులో కోచింగ్ తీసుకోవడం జరిగింది. ఫ్యాకల్టీ కానీ మనకి అనుకూలంగా ఉండడం, అంటే మెటీరియల్స్ అవైలబుల్గా ఇవ్వడం, సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక కార్పొరేట్ స్థాయిలో మనకి కోచింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇది ఒక నిరుద్యోగులకి వరం అనుకోవాలి. ఇలాంటి ప్రవేశపెట్టినందుకు నరేంద్ర మోడీకి థ్యాంక్స్. అలాగే మెడ్స్కిల్స్ వారు కూడా మాకు సపోర్ట్ చేశారు. చాలా ప్లేస్మెంట్ ఇచ్చిన దగ్గర నుంచి జాబ్ చేసే వరకు ఎలా చేస్తున్నాం, ఇలా కంటిన్యూగా వాళ్ళు ఎప్పటికప్పుడు మాతో కాంటాక్ట్లో ఉండడం జరిగింది. ఫుడ్ కానీ విషయంలో అన్ని హాస్టల్ సదుపాయాలు కానీ అన్నీ ఫ్రీగా ఒక హై క్లాస్ స్టాండర్డ్లో అన్నీ ఇవ్వడం జరిగింది. విద్యార్థి ఓ విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి, విద్యార్థి ఓ విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి.
అండగా నిలిచి మనకు ఆదర్శం అవుతుంది, కాలాన్ని వృధా చేసి కోల్పోకు తరుణాన్ని. విద్యార్థి ఓ విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి, ఉచితమైన అవకాశం ఊరికే కోల్పోకు, ఉచితమైన శిక్షణకు ఉత్సాహంతో వచ్చి ఉపాధ్యాయ బృందానికి విధేయతను చూపిస్తూ, ఉపాధ్యాయ బృందానికి విధేయతను చూపిస్తూ ఉన్నతమైన జీవితం జీవించు. విద్యార్థి ఓ విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి, గడిచిపోయిన కాలం తిరిగి రాదు నేస్తమా, ఓటమే విజయానికి తొలిమేటు మిత్రమా. పిడికిలి బిగించి చూడు విజయం నీకున్న తోడు, కృషి చేసి లక్ష్యాన్ని సాధించు నేస్తమా. విద్యార్థి ఓ విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి, విద్యార్థి ఓ విద్యార్థి, నిరుద్యోగ విద్యార్థి. థ్యాంక్ యూ. ఫ్లెబోటమా టెక్నీషియన్ గురించి చెప్పండి. ఫ్లెబోటమీ టెక్నీషియన్ అనేది ఎవరైతే మనం ఎంఎల్టీ టైప్లో మన డయాగ్నోస్టిక్ సెంటర్స్లో ముఖ్యంగా బ్లడ్ డ్రా చేయటము, బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేయడము, బ్లడ్ని స్టోర్ చేయటము, టెస్టింగ్కి పంపించడము, టెస్టింగ్ తర్వాత వచ్చి పేషెంట్స్కి రిపోర్ట్ ఇవ్వటము, ఇవన్నీ వర్క్స్ ఉంటాయండి. అయితే దీంట్లో ఎవరైతే కొద్దిగా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఎలాగైతే మన బైపీసీ చేసి డ్రాప్అవుట్స్ అయిన యువత ఉంటారు, లేదంటే బీజెడ్సీ లాంటి డిగ్రీలో బీజెడ్సీ చేసిన చేసి డ్రాప్ అయ్యి ఇంటి దగ్గర ఖాళీగా ఉంటారు, అలాంటి వాళ్ళ కోసం ఈ కోర్సు చాలా బాగుంది. డిగ్రీ బీఎస్సీ వాళ్ళు కూడా పనికొస్తారు కదా? డిగ్రీ బీఎస్సీ వాళ్ళు కూడా పనికొస్తారు, బీజెడ్సీ బీఎస్సీ వాళ్ళు కూడా. వాళ్ళకు ఏంటంటే కొద్దిగా ఈ జువాలజీ పైన మన బయాలజికల్ సైన్సెస్ పైన కొద్దిగా అవగాహన ఉండాలి, కెమిస్ట్రీ సబ్జెక్ట్ ఒకటి ఉంటే కరెక్ట్ ఉంటుంది. హెల్త్ కేర్ అనేది మనము ఏంటంటే హ్యూమన్ బీయింగ్స్తో డీల్ చేసేది, లైఫ్స్తో డీల్ చేసేది కాబట్టి బాగా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగినా పెద్ద అదైపోతుంది కాబట్టి మనకు ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ఈ ప్రాక్టీస్ వచ్చేసి త్రీ డ్యూరింగ్ ద ట్రైనింగ్, ఓజేటీ, దాని తర్వాత కూడా మళ్ళీ ప్రాక్టీస్లో పంపించి తర్వాత వాళ్ళకు హ్యాండ్ ఓవర్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ స్కిల్ లేకపోతే హెల్త్ కేర్లో ఉండలేమండి. స్కిల్తో పాటు వాళ్ళ పేషెన్సీ కూడా ఉండాలి. పేషెన్సీ స్కిల్తో పాటు వాళ్ళకు సాఫ్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. వారితో మాట్లాడి మనం కంటిన్యూ చేద్దామండి. హలో, నమస్తే. నమస్కారం సార్. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. నేను సార్ బండారి సాయి కిరణ్, ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. సాయి కిరణ్ విశ్వనాథ్ గారు ఉన్నారు, విశ్వనాథ్ గారితో మాట్లాడండి. నమస్కారం సార్. నమస్తే సాయి కిరణ్, చెప్పండి సార్. ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ సార్ మీది కెరీర్ గైడెన్స్? అంటే మీరు ఏమన్నా ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారా సాయి కిరణ్? అవును సార్, మీరు 90 డేస్ ఉంది అంటున్నారు కదా సార్? అవునమ్మా. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? మీరు ప్రోగ్రామ్ చివరిలో ఇప్పుడు మీకు ఒక నెంబర్ వస్తుంది, ఆ నెంబర్ ఫోటో కానీ లేదంటే మీరు నోట్ చేసుకుని కాల్ చేయండి, ఇమీడియట్ గా మీ కోర్సెస్ స్టార్ట్ ఉంటాయి. ఎవ్రీ మంత్ 1వ తారీఖు 15వ తారీఖు ఈ 2 తారీఖులో ఏదైనా ఒక టైంలో మీకు కోర్స్ స్టార్ట్ అవుతుంది, మీరు రిజిస్టర్ చేయించుకోవాలి. ఓకే ఓకే సార్. డైరెక్ట్ మీ హైదరాబాద్ రావాలనా? హైదరాబాద్ రావచ్చు, లేదంటే ప్రోగ్రామ్ చివరిలో ఉన్న నెంబర్స్కి మీరు కాల్ చేసుకుంటే వాళ్ళు మీకు రెగ్యులర్గా చెప్తా ఉంటారు వచ్చే ముందు ఎలాంటి ధృవీకరణ పత్రాలు తీసుకురావాలా, ఎలా రావాలి అని. ఓకే ఓకే. అంటే మీరు ఒకటే దగ్గర మీలాంటి 4 పిల్లలు జమ అయితే
మా వాలంటీర్స్ వచ్చి మీ దగ్గర తీసుకొని ఇక్కడ వస్తారు. మీరు ఎలాంటి సింగిల్ రూపీ ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ చదువుకున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తే కనుక వీళ్ళని అప్రోచ్ అయితే వీళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వస్తారు. ఓకే ఓకే సార్. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సాయికి. మరో కలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడతా. ఓకే సార్, ఇప్పుడు ఇంతకుముందు చెప్తున్నారు సాఫ్ట్ స్కిల్స్ కూడా అవసరం అవుతాయి పేషెంట్స్ని రిసీవ్ చేసుకోవడం చాలా ముఖ్యమండి. సాఫ్ట్ స్కిల్స్ ముఖ్యంగా మనం డయాబెటిక్ ఎడ్యుకేటర్ కానీ ఇంకా హోమ్ హెల్త్ ఎయిడ్లో కొన్నిసార్లు మేము హోమ్ సర్వీస్ కూడా పంపిస్తాం. హైపర్ టెన్షన్ పేషెంట్స్ వస్తారు, వాళ్ళని డీల్ చేయాలంటే ఆ సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. బీపీ ఎక్కువ ఉంటుంది, వాళ్ళు ఏం మాట్లాడినా కోప్పడుతూ ఉంటారు. వాళ్ళని డీల్ చేయాలంటే ఒక డాక్టర్కి ఎంత పేషెంట్స్ అవసరమో ఒక నర్స్కి, ఒక నర్స్ పారామెడికల్ కోర్సెస్లో ఉన్న అందరూ వచ్చే వాళ్ళు అంతా బాధలతోటి రోగాలతోటి వస్తారు కాబట్టి వాళ్ళని మనకు ఇంట్లో వాళ్ళగా సేమ్ ఇంట్లో మన పేరెంట్స్ కానీ మన ఎల్డర్స్ కానీ ఉంటే ఏ మాత్రం జాగ్రత్త తీసుకుంటామో ఆస్ మాత్రం జాగ్రత్తలు తీసుకొని వాళ్ళని కేర్ చేయాలి. ఇవన్నీ చాలా డ్యూరింగ్ ట్రైనింగ్ లేకపోతే మనం చేయలేము. ఖచ్చితమైన ట్రైనింగ్, దాంట్లో కూడా ఆ ఫీల్ రావాలి వాళ్ళకి, మన వాళ్ళు ఉంటే ఎలా ఉంటుంది అని ఆ ఫీలింగ్ తీసుకురానికి ట్రైనింగ్. మా సాఫ్ట్ స్కిల్ ట్రైనర్స్ చాలా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, జేమ్స్ వాళ్ళు. ఇప్పుడు చిన్న క్లిప్పింగ్ చూద్దామండి, క్లిప్పింగ్ తర్వాత కొనసాగిద్దాం. ఇప్పుడు చిన్న క్లిప్పింగ్. నా పేరు సంధ్య, నేను ఇక్కడ అపోలో మెడ్స్కిల్స్లో ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ అపోలో మెడ్స్కిల్స్ నుండి మోస్ట్లీ హెల్త్ కేర్ సెక్టార్లో ఉండే లైక్ జీడీఏ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అని, డయాబెటిక్ ఎడ్యుకేటర్, ఫ్లెబాటమీ అసిస్టెంట్, టెక్నీషియన్ అసిస్టెంట్స్, ఫార్మసీ అసిస్టెంట్స్ అనే కోర్సెస్కి మేము ట్రైన్అప్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులకి మేము శిక్షణ అందిస్తాం. సో మా కోర్సు డ్యూరేషన్ వచ్చేసి 3 మంత్స్. ఈ 3 మంత్స్లో 2 మంత్స్ క్లాస్ రూమ్ టీచింగ్ ఉంటుంది. ఈ టీచింగ్లో మేము మోస్ట్లీ డొమైన్ అండ్ సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ స్కిల్స్ అనే వాళ్ళకి ట్రైన్అప్ చేస్తాము. మోస్ట్లీ ఈ కోర్సెస్కి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th పాస్, అది డయాబెటిక్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేటర్ అండ్ ఫ్లెబాటమీ టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో మేము వాళ్ళని ట్రైనింగ్కి తీసుకుంటాం. సో ఎలిజిబిలిటీ వచ్చేసి మోస్ట్లీ 10th to degree అండ్ వాళ్ళ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years to 30 ఇయర్స్, బిలో 30 ఇయర్స్ వాళ్ళు ఈ కోర్సెస్ చేయడానికి ఎలిజిబుల్. సో ఇక్కడ మేము లైక్ ఇంటర్వ్యూ స్కిల్సే కాకుండా డొమైన్, ఈ హెల్త్ కేర్ సెక్టార్లో పేషెంట్ని, ఒక పేషెంట్ని ఎలా డీల్ చేయాలనేది మేము నేర్పిస్తాం. సో ఈ పేషెంట్ కేర్లో నర్సింగ్ కోర్సెస్ లైక్ నర్సింగ్, జీడీఏ జనరల్ డ్యూటీ అసిస్టెంట్ అని, డయాబెటిక్ ఎడ్యుకేషన్, డయాబెటిక్ ఎడ్యుకేటర్స్ వచ్చేసి డయాబెటిక్ పేషెంట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలనేవి మేము ఇక్కడ శిక్షణ అందిస్తాం. ఎవరైతే మధ్యలో స్టడీస్ స్టాప్ చేశారో వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ ఫెసిలిటీని అందరూ యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. నా పేరు మధు, నేను భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. యాక్చువల్లీ దీని గురించి నాకు తెలిసింది పేపర్లో అడ్వర్టైజ్ చేయడం ద్వారా తెలిసింది నాకు. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన పథకం ద్వారా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2014 సెప్టెంబర్ 25వ తేదీన ప్రారంభించారు. ఫార్మసీ అండ్ డయాబెటిక్ ఈ 2 కోర్సుల్ని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 కోర్సులు మనకి 2 మంత్స్ వరకేమో ట్రైనింగ్, మామూలుగా అట్లా అంటే సాఫ్ట్ స్కిల్స్, గ్రామర్, ఇంగ్లీష్ నేర్పించడం ఎలా ఉంటుంది ఏంది, మనం బయటికి పోయినా కానీ ఇంగ్లీష్లో మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు ఆన్ ద వే నెక్స్ట్ 2 మంత్స్ తర్వాత 1 మంత్ వచ్చి జాబ్ ట్రైనింగ్, మామూలుగా అక్కడ జాబ్ ఎలా ఉంటుంది, ఎట్లా చేయాలి ఏంది అనేది ఉంటుంది. చాలామంది ఉన్నారు ఇప్పటి వరకు నిరుద్యోగులు, ఆ నిరుద్యోగులు అందరి వారికి చాలా ఉపాధి కల్పించిన వాళ్ళు, ఉపాధి కల్పించడానికి చాలా అవకాశం కలుగుతుంది. ఇలాంటి అవకాశాన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే విద్యార్థులు ఉపయోగించడే చాలా ఉపాధి కల్పించగలుగుతుంది వాళ్ళందరికీ. ఇలాంటి మంచి అవకాశం కల్పించిన డీడీయు జీకేవి మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి నా ధన్యవాదాలు తెలిపి ముగిస్తాను. మై నేమ్ ఈజ్ నవత, ఐఎమ్ ఫ్రమ్ సూర్యాపేట్. నేను డిగ్రీ కంప్లీట్ చేశాను. ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం ద్వారా నా ఫ్రెండ్ ద్వారా తెలుసుకున్నాను ఇక్కడ డీడీయు జీకేవై అనే సంస్థ ఉందని దిల్సనగర్లో. ఇక్కడ ఉచితంగా కోచింగ్ ఇస్తున్నారని తెలిసింది. టీచర్స్ ఫ్యాకల్టీ బాగుంది, మళ్ళీ హాస్టల్ చాలా బాగుంది. నేను ఫార్మసీ అసిస్టెంట్ కోర్సులో జాయిన్ అయ్యాను. దాంట్లో డాక్యుమెంట్స్, ఇంగ్లీష్, కంప్యూటర్ నేర్పిస్తారు. కమ్యూనికేషన్ ఎలా చేయాలి అని నేర్పిస్తారు.
సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా వేయాలని నేర్పిస్తారు. ఈ కోర్సు 3 మంత్స్ ఉంటుంది, 2 మంత్స్ క్లాసెస్ చెప్తారు, 1 మంత్ ఏమో ఎలా మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నది చెప్తారు. ఇక్కడ ఫుడ్ చాలా బాగుంటుంది, ప్రతి సాటర్డే యాక్టివిటీస్ పెడతారు మాకు స్టేజ్ ఫియర్ పోవడానికి. గ్రామీణ యువత యువకులు మధ్యలో స్టడీ ఆపిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఈ సంస్థలో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా జాబ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఖచ్చితంగా జాబ్ వస్తుందని నమ్మకంతో నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడ జాయిన్ అయ్యి 2 ఇయర్స్ జాబ్ చేస్తే ఫారెన్ వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఈ ఉచిత శిక్షణ కల్పించిన DDUGKY అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నా ధన్యవాదాలు. మై నేమ్ ఇస్ శివశంకర్, నేను నల్గొండ జిల్లా వచ్చాను. నేను డిగ్రీ కంటిన్యూ చేసి రీసెంట్గా మా నాన్న చనిపోవడంతో కొంచెం ఇంట్లో కొంచెం ఎకనామిక్గా డిస్టర్బెన్స్ అయింది. 1 ఇయర్ ఖాళీగానే ఉన్నాను. మా అన్నయ్య అక్కడ ఈ ఇన్స్టిట్యూట్ నేను ట్రైనింగ్ పొంది జాబ్ చేస్తున్నాడు. ఇలా ఉంది రా, ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంది, వాళ్ళు జాబ్ ఇస్తారు, ప్లేస్మెంట్ కూడా ఇస్తారు. జాబ్ చేసిన తర్వాత సర్టిఫికేట్ కూడా వస్తుంది, మీరు ఎక్కడైనా చేసుకోవచ్చు. మీకు వీలైన ప్లేస్ ఉన్నారంటే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంది. నేను డయాబెటిక్ ఎడ్యుకేటర్గా కోర్స్ తీసుకొని చేస్తున్నాను. ఈ కోర్స్ చాలా బాగుంది, ఇందులో నాకు తెలియని విషయాలు చాలా తెలిసాయి. నాకు సాఫ్ట్ స్కిల్స్, ఇంటర్వ్యూ స్కిల్స్, కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఇలా చాలా తెలిసాయి. ఈ ట్రైనింగ్ 3 నెలలు ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని ఊళ్ళో గ్రామాల్లో ఉన్న యువతీ యువకులు స్టడీ చేసి ఖాళీగా ఉన్నవాళ్ళు వినియోగించుకోవాలని నా యొక్క కోరిక. జాగ్రత్త అమ్మ సుమన్, అంత సవ్యంగానే జరుగుతుంది. నువ్వు మొదటి కంటే గుర్తుపెట్టుకో చాలు, మర్చిపోకు సుమా. ఎలా ఉన్నారు? మొదటి గంట గుర్తుందా? పాలు పట్టాను. మొదటి గంటలో వచ్చే తల్లి ముర్రుపాలు ఇవి బిడ్డకి కావలసిన శక్తినిస్తాయి, రోగాల బారిన పడకుండా కాపాడుతాయి. అవునా, అమ్మ పాలు ఎంతో మేలు. డయాబెటిక్ ఎడ్యుకేటర్ గురించి, ఆ కోర్స్ వివరాల గురించి చెప్పండి. డయాబెటిక్ ఎడ్యుకేటర్ అనేది మనం ముఖ్యంగా గమనిస్తూ ఉంటాము, హైదరాబాద్ అనేది డయాబెటిక్ సెంటర్గా మారింది. ఓకే, షుగర్ పేషెంట్స్, షుగర్ వ్యాధి గ్రస్తులు ఎక్కువగా ఉన్నారు, చక్కెర వ్యాధి. అయితే వీళ్ళకు ఆహార పదార్థాలు ఏ విధంగా తీసుకోవాలి, మన నిత్య జీవితంలో కావాల్సిన డైట్ ఏ విధంగా ఫాలో కావాలి. మీరు అయితే చాలామంది మనం డాక్టర్స్ దగ్గర వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, మీ షుగర్ కంట్రోల్ లేదు, మీరు షుగర్ కంట్రోల్లో లేదు అని అంటూ ఉంటాం. షుగర్ కంట్రోల్లో రానికే సరి అయిన వ్యాయామము, సరి అయిన డైట్, మనం తినే వాటిపైన కంట్రోల్ ఎలా రావాలి, ఆ బాడీకి కావలసిన న్యూట్రిషన్ ఫుడ్ ఎలా అందాలి, ఇవన్నీ ఏంటంటే సపరేట్ ఒక పర్సన్ ఉంటున్నారు ఈ పొద్దురేపు. అయితే ఈ పర్సన్ వచ్చేసి ఆ వ్యాధి వాళ్ళకి క్లియర్గా చెప్తారు, చూడండి అమ్మా మీరు షుగర్ని తగ్గించుకోవాలి, లెవెల్ తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి, మీరు ఇన్సులిన్ తీసుకుంటారు పొట్ట మీద, అవన్నీ అవసరమా, దానికంటే ముందు మీరు ఈ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే ఇలా మీకు షుగర్ వ్యాధి కంట్రోల్ అవుతుంది. అయితే ఆ షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి మనం ఏ మందులు డాక్టర్ దగ్గర కూర్చొని తీసుకోవాలి, అవన్నీ ఎడ్యుకేట్ చేయడానికి కొద్దిగా బయోసైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాళ్ళని మనం ట్రైన్ చేసి పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో పెట్టిస్తూ ఉంటాం జాబ్స్. అయితే అక్కడ వాళ్ళు ముఖ్యంగా 8, నేను 8 అంటున్నా కానీ 10,000 నుంచి 20,000 వరకు అర్న్ చేయొచ్చు ఈ డయాబెటిక్ కోర్స్ వల్ల. ఇలాంటి కెరియర్ ఆపర్చునిటీస్ ఏవైతే ఉన్నాయో, చాలా మంచి కెరియర్ ఆపర్చునిటీస్ హెల్త్ కేర్ రంగంలో ఇక్కడే కాదు,
చాలామంది ఏమనుకుంటారు, ఓన్లీ మన హైదరాబాద్లో కానీ బాంబేలో చెన్నైలో అనుకుంటారు, దేశ విదేశాల్లో కూడా మన స్టూడెంట్స్ వెళ్తావచ్చు. మనకు హెచ్ఎస్ఎస్సి సర్టిఫికేట్ కోర్స్ ఇవి, హెచ్ఎస్ఎస్సి ద్వారా ఆమోదం పొందిన హెచ్ఎస్ఎస్సి అంటే హెల్త్ కేర్ సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్. అయితే ఇది భారత ప్రభుత్వం ద్వారా అనుసంధానమై నడుస్తూ ఉన్న సంస్థ. మనకు ఈ 3 మంత్స్ కోర్స్ తర్వాత సర్టిఫికేషన్ వస్తుంది. ఈ సర్టిఫికేషన్ తీసుకుని ఒక 1 or 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తీసుకుని ఇక్కడ మన దేశంలో చేసి విదేశాలకు వెళ్ళి వాళ్ళు మంత్లీ 1 lakh 2 lakh ప్యాకేజెస్ కూడా చేస్తున్నారు. ముఖ్యంగా కెనడా అలాంటి దేశాల్లో చాలా బాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కాలర్ రెడీగా ఉన్నారండి, వారితో మాట్లాడదాం. హలో, నమస్తే. నమస్తే. నమస్తే అండి, మీ పేరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చెప్పండి. కామారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నాను సార్. మీ పేరండి? పేరు శుభం సార్. శుభం. 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 అవును సార్. శుభం గారు నమస్తే, చెప్పండి సార్. నా గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి సార్. అది కొత్తగా వచ్చిందంట విజన్ టెక్నీషియన్ అని, దాని గురించి ఒకసారి చెప్తారా? విజన్ టెక్నీషియన్ వచ్చేసి మనకు దృష్టి బాధితులు ఉంటారు కదా, ఎవరైతే చూపు మందగించిన వాళ్ళు లేదంటే కనిపించని వాళ్ళు, వాళ్ళకు మనం స్పెట్స్ ఉంటాయి కదా అమ్మ, మనం ఏది అద్దాలు పెట్టుకుంటా ఉంటాం కదా. ఇప్పుడు చిన్నపిల్లలకు స్కూల్లో దూరం బోర్డులో రాసిన అక్షరాలు కనిపించవు. అయితే డాక్టర్ దగ్గర ఒక అసిస్టెంట్ కూర్చొని మీకు ఒక ఏది ఇది టెస్ట్ చేసేటప్పుడు ఇప్పుడు కనిపిస్తుందా, ఇప్పుడు కనిపిస్తుందా, సికి ఏది ఓపెన్ ఎలా ఉంది, యూలో ఎలా ఉంది అని మీకు చెప్తా ఉంటారు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అలా మనకు ఒక అసిస్టెంట్ ఒక పొజిషన్ ఉంటుంది. అయితే విజన్ టెక్నీషియన్ కోర్స్ చేసిన వాళ్ళకి ఈ ట్రైనింగ్ ద్వారా వెళ్ళి తర్వాత ఎలాంటి అద్దాలు పెట్టాలి, వాళ్ళకి ఎలాంటి ఫేస్కి మ్యాచ్ అయ్యే ఫ్రేమ్స్ సెట్ చేయాలి, అవన్నీ మీకు ఆప్టికల్స్లో ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ ట్రైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ జాబ్ పెట్టిస్తారు సార్. 3 మంత్స్ కోర్సా సార్? 3 మంత్స్ కోర్సు. 60 డేస్ వచ్చేసి ఓజెట్ ఏది మన థియరీ ఉంటుంది, 30 డేస్ ఓజెట్ ఉంటుంది అమ్మా. సార్ అంటే మీరే జాబ్ పెట్టిస్తారా? మేమే జాబ్ పెట్టిస్తాము. 3 మంత్స్ ఫుడ్ ఫ్రీ ఉంటుంది, ఇక్కడ ఉండడానికి నివాసం ఫ్రీ ఉంటుంది, యూనిఫామ్స్ ఇస్తారు మీకు, దాంతోపాటు ఒక ట్యాబ్లెట్ ఇస్తారు, దాంట్లో మీకు చూసుకోవచ్చు టెక్నాలజీ అప్డేట్ కావచ్చు. ఇక్కడ ఐటీ ట్రైనర్ ఉంటారు, మీకు ఎలా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, ఎలా ఇంటర్నెట్ ఓపెన్ చేయాలి, ఎలా వర్డ్ ఫైల్ ఓపెన్ చేయాలి, ఎక్సెల్ ఇవన్నీ నేర్పిస్తారు. సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ ఉంటారు, ఆయన సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ మీరు ఎలా ఎవరితో మాట్లాడాలి అని. ఇప్పుడు వచ్చేటప్పుడు మీరు ఊరు నుంచి ఒక మట్టి ముద్దలాగా వస్తారు, మేము ఒక శిల్పం చేసి పంపిస్తామమ్మా మీకు జాబ్కి. ఒక మాటలు చెప్పాలంటే అంటే కంప్యూటర్ కాల్ కట్ అయినట్టుంది. శుభం, మీరు ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే అంటే మీకు అదనపు సమాచారం కావాలైతే ప్రోగ్రామ్ చివరిలో మీకు అదనపు సమాచారం ఇవ్వడం జరుగుతుంది, చూసి రాసుకోవాల్సిందిగా కూర్చున్నాను. ఇప్పుడు ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దామండి. నా పేరు రమ్య, నేను ఇక్కడ ఇంగ్లీష్ అండ్ సాఫ్ట్ స్కిల్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను. బేసిక్గా ఇక్కడ నా రోల్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అన్నది ఇక్కడ గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. సో వాళ్ళకి సిటీకి వచ్చేసరికి ఒక భయం అన్నది వాళ్ళు చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇనీషియల్ డేస్లోనే వాళ్ళ బ్యాచ్ ఫ్రీజ్ అయ్యే ముందు ఇక్కడ సిటీ కల్చర్ ఎలా ఉంటుంది, పరిస్థితులకి మనం ఎలా అలవాటు పడాలి, సిటీ లైఫ్కి అండ్ రూరల్ ఏరియాలో వాళ్ళ ఉన్న లైఫ్కి ఒక డిఫరెన్సియేషన్ చూపించి అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ జాబ్ చెప్పి వాళ్ళని జాబ్ చేసేలాగా మోటివేట్ చేస్తాము. ఇక్కడ వాళ్ళకి 2 మంత్స్ కంప్లీట్ శిక్షణ ఉంటుందండి. ఈ శిక్షణలో భాగంగా మేము ఫోకస్ అన్నది ఇంగ్లీష్ ఇంకా సాఫ్ట్ స్కిల్స్ పైన పెడతాము. బయటికి వెళ్తే మన దగ్గర వీళ్ళు పనిచేసేదంతా హెల్త్ కేర్ సెక్టర్లో. సో హెల్త్ కేర్ సెక్టర్లో పనిచేసేటప్పటికి వాళ్ళ దగ్గరికి డిఫరెంట్ పేషెంట్స్ వస్తారు. సో అందరి లాంగ్వేజ్ సిమిలర్గా ఉండాలి అని రూల్ ఏం లేదు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ దెమ్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు. సో వాళ్ళు అట్లీస్ట్ అవతల వాళ్ళు ఇంగ్లీష్లో ఏం మాట్లాడుతున్నారు అని అర్థం చేసుకుని వీళ్ళు ఇంగ్లీష్లో కొంతవరకైనా కాన్ఫిడెంట్గా మాట్లాడే ధైర్యం వాళ్ళు ఇక్కడి నుంచి నేర్చుకుని బయటికి వెళ్తారు. ఇంతే కాకుండా సాఫ్ట్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్కి వచ్చేసరికి కొన్ని స్కిల్స్ ఏవైతే వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ రెండింటికి ఇంపార్టెంట్ అవుతాయో అలాంటి టాపిక్స్ పైన మేము శిక్షణ ఇస్తాం. ఇదే కాకుండా సిఆర్టీ అని ఉంటుంది, అంటే క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. ప్రతి విద్యార్థికి ఇంటర్వ్యూ అంటే చాలా చాలా భయం ఉంటుంది. ఎందుకు, ఏం ప్రశ్నలు అడుగుతారు, దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అన్న భయం చాలా ఎక్కువగా ఉంటుంది.
ఫాలోయింగ్. సో ఇక్కడ వాళ్ళకి ఇంటర్వ్యూ అంటే ఏంటి, దాన్ని ఎలా ఫేస్ చేయాలి, ఎలా డ్రెస్అప్ అవ్వాలి, నలుగురితో ఎలా మాట్లాడాలి. సో ఓవరాల్గా ఈ 2 మంత్స్లో వాళ్ళ పర్సనాలిటీ, వాళ్ళ పర్సనల్ స్కిల్స్, లాంగ్వేజ్, కమ్యూనికేషన్ అండ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేసి బయట మార్కెట్కి వెళ్ళేటప్పటికీ వాళ్ళు ఒక జాబ్ తీసుకోవడానికి రెడీగా మేము వాళ్ళని ప్రిపేర్ చేసి పంపిస్తాము. ఇంతేకాకుండా ఇక్కడ వాళ్ళకి ప్రతి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తాము, డొమైన్ అండ్ నాన్ డొమైన్, డొమైన్ శిక్షణతో పాటు నాన్ డొమైన్, దట్ ఈస్ ఇంగ్లీష్, సాఫ్ట్ స్కిల్స్, సిఆర్టీ అండ్ కంప్యూటర్ ట్రైనింగ్ జరుగుతూ ఉంటుంది. ఫుడ్ అండ్ అకామిడేషన్ టేకప్ చేస్తూ ఉంటాము. ఇవే కాకుండా ఒక స్టూడెంట్ ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం ఎవ్రీ సాటర్డే కమ్యూనికేషన్ బేస్డ్ యాక్టివిటీస్ ఉంటాయి అండ్ ఉమెన్ ఎంపవర్మెంట్, సంక్రాంతి సంబరాలు, ఉగాది సంబరాలు, ఇలాంటి ప్రతి ఈవెంట్ మేము మా ఇన్స్టిట్యూట్లో టేకప్ చేస్తూ ఉంటాము. సో దట్ ప్రతి స్టూడెంట్కి వాళ్ళు ఓవరాల్ డెవలప్ అయ్యి ఒక కాన్ఫిడెన్స్తో ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వెళ్తారు. నా పేరు మంజుల, నేను యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చాను. నేను డిగ్రీ అయిపోయి ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు ట్రైనింగ్ అయ్యి జాబ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి సబ్జెక్టులు ఉంటాయి అసలు నాకు ఈ ఫీల్డ్ అంటేనే టచ్ లేదు. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 1 మంత్ ఉన్న తర్వాత ఇంట్రెస్ట్ అనిపించి బాగా అనిపించి ఇంకా తర్వాత ఇది మంచిగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందనే నమ్మకం నాకు వచ్చింది. కోర్స్ 2 మంత్స్ టీచింగ్ ఫీల్డ్ ఉంటుంది, మేడం వాళ్ళు మాకు చెప్తే మేము చదవడం ఉంటుంది. 1 మంత్ ఏమో ఓజేటీ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్కి మనం ఎలా మన స్కిల్స్ ఎలా ఉండాలి అనేవి నేర్పిస్తారు. తర్వాత ఇంటర్వ్యూకి మనం పంపించి జాబ్ వచ్చేలా 100% జాబ్ చూపిస్తారు. నేను ఇందులో డయాబెటిక్ ఎడ్యుకేటర్గా చదువుతున్నాను. డొమైన్ సబ్జెక్ట్ వచ్చేసి షుగర్ పేషెంట్స్ని మనం ఎలా డీల్ చేయాలి, వాళ్ళని ఎలా ఎడ్యుకేట్ చేయాలి, వాళ్ళకి మనం ఎలా గ్లూకోజ్ ఎలా టెస్ట్ చేయాలి, ఇన్సులిన్ ఎలా అడ్మిట్ చేయాలి, బెడ్ పేషెంట్కి మనం ఎలా కేర్ తీసుకోవాలి, వాళ్ళకున్న భయాన్ని అంటే వాళ్ళ కొందరికి డయాబెటిక్ అంటే అది దాని సింటమ్స్ అనేవి కనిపించాయి అన్నమాట. టైప్ 1 డయాబెటిక్స్ అలా ఉంటుంది. గెస్టేషనల్ అంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకు ఉంటుంది, అంటే వాళ్ళకి చిన్నపిల్లల వాళ్ళకి కూడా ఉంటుంది అన్నమాట డయాబెటిక్. వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళ సింటమ్స్ వాళ్ళకి తెలియదు, అది ఎలా వస్తుందో వాళ్ళ సింటమ్స్, మళ్ళీ కాజెస్ ఎలా ఉంటాయో మనం వాళ్ళకి చెప్పాలి. దాన్ని బట్టి వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళ డైట్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏది తినడం వల్ల ఇది కవర్ అవుతుంది అనేది తెలుసుకుంటాము. ఈ అవకాశాన్ని ఇచ్చిన DDUGKY వాళ్ళకి అలాగే ప్రధానమంత్రి మోడీ గారికి నా యొక్క ధన్యవాదాలు. నా పేరు శ్రీలత. మా అమ్మ పేరు బాలమణి, మా నాన్న పేరు బాలాజ్. నేను ఇంటర్ కంప్లీట్ చేసి ఖాళీగా ఇంటి దగ్గర ఉండడంతో మా అన్నయ్య ఇంతకుముందు ఇదే ట్రైనింగ్ సెంటర్లో చదువుకొని జాబ్ చేస్తున్నాడు. ఖాళీగా ఉన్నానే నాకు చెప్తే నేను ఇక్కడ పారామెడికల్ కోర్స్లో ఉన్నాయంటే ఇక్కడ వచ్చి సార్ వాళ్ళని కన్సల్ట్ చేస్తే జీడిఏ ఫార్మసీ డయాబెటిక్ ఎడ్యుకేటర్ గ్రూప్స్ ఉన్నాయని చెప్పిన. నాకు డయాబెటిక్ ఎడ్యుకేటర్ ఇంట్రెస్ట్ ఉండి డయాబెటిక్ ఎడ్యుకేటర్లో చేరాను. ఇక్కడ టీచింగ్ బాగా చెప్తారు. హాస్టల్ ఫుడ్, అకామిడేషన్ అంతా ఫ్రీగా, యూనిఫామ్స్ ఫ్రీగా ఇస్తారు, బుక్స్ నోట్స్ అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఇక 3 మంత్స్ కోర్స్ ఇది, 2 మంత్స్ క్లాస్ టీచింగ్, 1 మంత్ ఆన్ జాబ్ ట్రైనింగ్ ఉంటుంది. ఆన్ జాబ్ ట్రైనింగ్ తర్వాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి, మాట్లాడే అవకాశం ఇచ్చిన డిడి యాదగిరి ఛానల్ వారికి నా యొక్క ధన్యవాదాలు. హాయ్ అండి, నా పేరు రాకేష్. ఐ కేమ్ ఫ్రమ్ కరీంనగర్. నేను లాస్ట్ ఇయర్ మార్చిలో ఈ DDUGKY కోచింగ్ సెంటర్లో జాయిన్ అయ్యాను నేను. ఇది మన ప్రైమ్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు పెట్టారు ఇది, ఎందుకంటే అన్ఎంప్లాయీస్కి ముఖ్యంగా ఎస్పెషల్లీ వాళ్ళకి, ఎవరైతే మన విలేజ్ వాళ్ళు కావచ్చు, టౌన్స్ వాళ్ళు కావచ్చు, ఎవరికైతే వాళ్ళందరికీ మోడీ గారు పెట్టిన పథకం ఇది. సో నాది గ్రాడ్యుయేషన్ అయిపోయాక ఫ్రెండ్స్ మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇది 3 మంత్స్ ట్రైనింగ్ ఉంటుందండి, ఇందులో బాగుంటుంది, అసిస్టెంట్ జాబ్స్ అన్నట్టు బాగానే ఉంటుంది. సో ఇది మనకు 3 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చారు, ఇక్కడ ఇచ్చి వాళ్ళే జాబ్ ఫెసిలిటీస్ కూడా పెట్టించారు సార్ వాళ్ళే. సో ఇప్పుడు నేను జాబ్ కంటిన్యూలో ఉన్నాను, నాకు నెలకి 10,000 శాలరీస్ వస్తుంది. అండ్ ఇది బాగుంటుందండి కోచింగ్, ఇది కోచింగ్ ఫ్యాకల్టీ ఎస్పెషల్లీ బాగుంటుంది, జాబ్ కూడా బాగానే ఉంటుంది. ఎవరైతే ఉన్నారో నిరుద్యోగులు వాళ్ళందరికీ ఇది ఒక సువర్ణ అవకాశం. మీరు కూడా ఇందులో జాయిన్ అయ్యి మీరు మీ కలల్ని సహకారం చేసుకోవచ్చు.
ఇది ఎవరికైనా వర్తించుతుందండి? అంటే మన మీరు ఫెయిల్ అయినా పాస్ అయినా అని ఎలాంటి ఫీలింగ్స్ పెట్టుకోకుండా ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది, మన గవర్నమెంట్ పెట్టిన పథకం కాబట్టి. సో మీరు నేర్చుకోవడం చాలా ఈజీగా ఉంటుంది, మీకు జాబ్ కూడా చాలా బాగుంటుంది, మీరు అనుకున్న విధంగా ఉంటుంది ఇది జాబ్. విశ్వనాథ్ గారు, ఇంతకుముందు మీరు చెప్పినట్లుగా డయాబెటిక్ ఎడ్యుకేటర్, ఈ ఫ్లెబోటమా టెక్నీషియన్, ఈ కోర్సులన్నీ ట్రైనింగ్స్ తీసుకుంటారు స్టూడెంట్స్. తీసుకున్న తర్వాత ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసి వీళ్ళకి సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అంటున్నారు. ఈ సర్టిఫికేట్ ఇక్కడే కాకుండా వేరే దేశాల్లో కూడా ఉపయోగపడుతుందని చెప్తున్నారు. దీని ద్వారా వీళ్ళు సొంతంగా ఏదన్నా, ఇప్పుడు ఫ్లెబోటమా టెక్నీషియన్ అంటే బ్లడ్ టెస్ట్లు అట్లాంటిది, వీళ్ళు సొంతంగా పెట్టుకోవడానికి ఏదైనా అవకాశం ఉంటుందా లోన్స్ అలా తీసుకొని? అది ఏంటంటే, మీరు అడిగింది మంచి ప్రశ్న అండి. దీంట్లో ముఖ్యంగా ఒక ల్యాబ్ పెట్టుకోవాలన్నా, ఒక ఫార్మసీ పెట్టుకోవాలన్నా మీకు బీఫార్మా చేయాలి, లేదంటే డిఎంఎల్టీ ఎంఎల్టీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు సైడ్ రానికే ఇది ఒక ఆరంభం, ఇనిషియేషన్ మాత్రమే. వన్స్ వాళ్ళు ఒక ఫీల్డ్లో వచ్చిన తర్వాత మేము ఏం చేస్తామంటే, మీకు ఓపెన్ యూనివర్సిటీస్ ద్వారా, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మీకు ఈ కోర్సెస్ ఉన్నాయి, మీరు సర్టిఫికేషన్ పొందొచ్చు, లేదు అనుకుంటే డిప్లొమాస్ ఉన్నాయి ఈ పర్టికులర్ రంగంలో అని మా కెరియర్ గైడ్ అక్కడ చేస్తాము. ఆ కెరియర్ ల్యాడర్ ఎలా చూస్ చేసుకోవాలనేది స్టూడెంట్ పైన ఉంటుందండి. ఓకే, అయితే ఇది ఒక ఆరంభం మాత్రమే, ఫస్ట్ స్టెప్, ఇనిషియేషన్. ఓకే సార్, ఇప్పుడు వీళ్ళు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత మీరు వేరే చోట, ఎక్కడో చోట పెద్ద పెద్ద కార్పొరేట్స్ హాస్పిటల్స్లో ప్లేస్ చేస్తామని చెప్తున్నారు. చేసిన తర్వాత అంటే వాళ్ళు అక్కడికి వచ్చే పేషెంట్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు వస్తుంటారు, వాళ్ళని సరిగ్గా డీల్ చేయలేక చాలా ఇబ్బంది లేదన్న పడి మళ్ళీ వెనక్కి వచ్చేసినట్లయితే వాళ్ళని మళ్ళీ మీరు ఎలా గైడ్ చేసి ఎలా పంపిస్తారు? 95% అలా జరిగేదండి. ఎందుకంటే డ్యూరింగ్ ద ట్రైనింగ్ మా మాస్టర్ ట్రైనర్స్ ఉంటారు, ట్రైనర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. వాళ్ళు ఏంటంటే కెరియర్ విజిట్, ఏది మన ఎక్స్పోజర్ విజిట్స్కి తీసుకెళ్తాము, వాళ్ళు మన దగ్గర వచ్చేసి మనకు గెస్ట్ లెక్చర్స్ చెప్తారు. కాబట్టి 95% అలా జరగదు. బై ఛాన్స్ కొంతమంది పేషెంట్స్, అదే ఇది స్టార్టింగ్లో చెప్పాను నేను, అగ్రెసివ్గా ఉండి వాళ్ళు హైపర్ టెన్షన్స్ అలాంటివి ఉంటే మేము వేరే క్యాండిడేట్స్ని షిఫ్ట్ చేస్తాము. ఈ క్యాండిడేట్ని కొద్ది పర్సనల్ కౌన్సిలింగ్స్ చేసేసి ఈ ఫీల్డ్ ఇలానే ఉంటుంది అని మనము వాళ్ళని మోటివేట్ చేసి కరెక్ట్ పేషెంట్స్ దగ్గర పంపిస్తూ ఉంటాము. అయితే వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఇంటర్నేషనల్ పేషెంట్స్ ఉంటారు. ఎలా అంటే, పేరెంట్స్ వచ్చేసి భారతదేశంలో ఉంటారు, పిల్లలు వచ్చేసి వాళ్ళ పిల్లలు అబ్రాడ్లో ఉంటారు. ఈ పేరెంట్స్ని చూసుకోనికే ఎవరు ఉండరు. అవును, అలాంటి చాలా, ఇప్పుడు జూరియాటిక్ కేర్ అంటారు దాన్ని, చాలా 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 రిక్వైర్మెంట్ ఉంది మాకు. 25,000 ఇస్తున్నాము, పంపించండి నర్సింగ్ హోమ్, నర్సింగ్కి. ఓకే, అలా పిల్లలు ఎలాంటి అవకాశం తీసుకొని ఇప్పుడు ఇంట్లో కూర్చొని వాళ్ళకు పేషెంట్ ఎంత టైం ఫీడింగ్, ఒక 2 hours ఫీడింగ్, ఇంకా వాళ్ళకి బెడ్ బాత్ అలా చేయించేసి రిమైనింగ్ టైంలో వీళ్ళు కూర్చొని తను నేను చెప్పినట్టు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి. దాన్ని ఏ కోర్స్ అంటారండి? హెచ్హెచ్ఏ, హోమ్ హెల్త్ ఎయిడ్. ఓకే, హోమ్ హెల్త్ ఎయిడ్. ఆ కోర్స్ ద్వారా, ఆ కోర్స్ ద్వారా వాళ్ళు ఏంటంటే తమ భవితను కూర్చొని చదువుకోనికి చాలా టైం ఉంటుంది వాళ్ళకి. ఓకే, ముంగట్టు పేషెంట్ ఉంటారు, దాంతో పాటు శాలరీ వస్తుంది, అకామిడేషన్ ఉంటుంది, ఇవన్నీ వీళ్ళకి ఏంటంటే, ఎవరైతే నిరుద్యోగులు ఉండి బ్యాక్వర్డ్ ఉంటారో ఎకనామికల్లీ, వాళ్ళకి మంచి అవకాశం అండి. ఇలాంటి అవకాశాలను తీసుకొని భవితను బాగా రూపిదిద్దుకోవచ్చు. మీరు ఈ అపోలో మెడ్స్కిల్స్లో చాలా అవకాశాలు, చాలా మంది ఇప్పటి వరకు 80,000 మెంబర్స్ని మేము ట్రైన్ చేశామండి. 80,000 మెంబర్స్ ట్రైన్ చేశారు డిడిజీకే ద్వారా? డిడిజీకే ద్వారా 9,000 మెంబర్స్ని ట్రైన్ చేశాం. 9,000 మందికి ట్రైన్ చేశాం. ఓకే ఓకే, అంటే మీరు ఇంతకుముందు చెప్తున్నారు, ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ కోర్సులు ఉన్నాయి, ట్రైనింగ్స్ తీసుకుని ఎక్కడి నుంచి వాళ్ళు వచ్చిన చోట నుంచి ఏమైనా ఇన్కమ్ బాగా మిగులుతుందని, మాకు చాలా బాగా కెరీర్ ఉందని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? చాలా ఉన్నాయండి. ఇప్పుడు మీరు క్లిప్పింగ్స్లో చూశారు, క్లిప్పింగ్స్లో చూశారు చాలామంది పిల్లల విద్యార్థులు, ముఖ్యంగా మాకు స్పెషల్గా మేము ట్రైనర్స్ ఇంకా మా స్టాఫ్కి నిజమైన ఆనందం ఎప్పుడు ఉంటుంది అంటే, ఒక ఫ్యామిలీ సస్టైన్ అయింది మా ట్రైనింగ్ ద్వారా. ఒక ఫ్యామిలీ నిలబడ్డదంటే దేశంలో చాలా ఫ్యామిలీస్ నిలబడుతున్నాయి. డిడియుజికేవై ద్వారా మేము నేషన్ బిల్డింగ్ యాక్టివిటీస్లో పాల్పంచుకుంటున్నాము. ఆ ఆనందం ఎప్పుడుంటుంది? ఒక ట్రైనీ వచ్చి, సార్ నేను ఈరోజు 8,000 నుంచి కెరియర్ స్టార్ట్ చేశాను, 25,000 నౌ ఐఎమ్ ఎర్నింగ్, నేను మీ ఇలాంటి ప్రోగ్రామ్లో ఇంతమందిని జాయిన్ చేశానంటే నిజంగా చాలా ఆనందం అనిపిస్తుంది. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, ఆ సాటిస్ఫాక్షన్ మీకుంది.
చూశారు కదండి, డిడియుజికే ద్వారా విజన్ టెక్నీషియన్ జనరల్ డ్యూటీ, హోమ్ హెల్త్ ఎయిడ్, ప్లిబోడోమా టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్ కోర్సుల్లో ఏ విధంగా ట్రైనింగ్స్ ఇస్తున్నారనే అంశం గురించి వచ్చే వారం మరొక సరికొత్త అంశంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.